హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆకాగరికాయ ఎప్పుడు చూపించబోతున్నాను. ఇది సీజనల్గానే దొరుకుతుంది వెజిటేబుల్, కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలు చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు. లంచ్ బాక్స్ని ఖాళీగా తీసుకొస్తారు, అంత బాగుంటుంది ఇది. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. మరి నా ఛానల్ ఫాస్టింగ్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా ఆకాగరికాయలో 1 కేజీ వరకు తీసుకోవాలి. ఇలా లేతగా ఉన్న ఆకాగరికాయలు అయితేనే టేస్ట్ బాగుంటుంది ఫ్రైకి. ఇప్పుడు వీటిని కడిగి శుభ్రం చేసుకోవాలి. తర్వాత మీకు వీలైనంత పలుచగా ఈ విధంగా చక్రాలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ అయితే పెట్టేసుకుని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఫ్రైకి. ఆకాకరకాయలు ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటాయండి, కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఆయిల్. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఆకాకరకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలోనూ హైలోనూ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఒక 15 నిమిషాల పాటు. ఈ ఆకాకరకాయలు హెల్త్కి చాలా మంచిదండి, దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. చాలా ఇష్టంగా ఇంట్లో అందరూ ఎంజాయ్ చేస్తూ తింటారు. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకుంటూనే వేగించుకోవాలి, లేకపోతే ఫ్రై అనేది సగం వేగి సగం మాడిపోతుందండి. ఇలా కలుపుకుంటూనే వేగించుకోవాలి. మీతో ఒక విషయాన్ని అయితే షేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్, నాకు 1000 సబ్స్క్రైబర్స్ రీచ్లో ఉందండి. తప్పకుండా 1000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మనం సెలబ్రేట్ చేసుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్? ఇలా వేగిన తర్వాత ఒక ముక్క తీసుకుని చూసుకోవాలి, ఇలా మధ్యలోకి కట్ అయిన చూసారా, ఇది వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం చిటికెడు పసుపుని యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా ఒకసారి కలుపుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ జీలకర్ర కారం ఎలా తయారు చేసుకోవాలో నా వీడియోస్లో ఉంది, చూడండి ఫ్రెండ్స్. అలాగే కొంచెం మసాలా కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుంటున్నానండి. ఇందాక జీలకర్ర కారంలో కొంచెం ఉప్పు ఉంటుంది, సో కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. దీన్ని అతని కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి ఒకసారి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆకాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇదే అండి ఈరోజు మన వీడియో. మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్, మీరు ఇచ్చే లైక్ నాకు చాలా వాల్యుబుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.